ఏటా బాబా మహాసమాధి ఉత్సవాలు జరుగుతాయి, కానీ మహాసమాధికి శతాబ్ది మహోత్సవాలంటే వందేళ్లకొక్కసారే వస్తాయి. అందుకే షిరిడీ సంస్థానం వాటిని ఏడాది పాటు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మహాసమాధి మహోత్సవాలలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా సాయి భక్త కోటి షిరిడీని సందర్శించేందుకు సిద్ధమవుతోంది. భారతదేశంలో సాయితత్వం ఓ మతంగా మారిపోయింది. ఇప్పుడు కోట్లాది మందికి బాబా స్వచ్ఛమైన దైవ స్వరూపం, కోరిన కోరికలు తీర్చే భగవత్ స్వరూపం. షిరిడీ క్షేత్రంలో సాయిబాబా కనబరిచిన అద్భుతాలకు లెక్కలేదు. షిరిడీ సాయిబాబా జీవితాన్ని పరిశీలించి చూస్తే ఆయన ప్రతి కదలిక అపూర్వం, అద్భుతం, మహిమాన్వితంగా గోచరిస్తుంది. అయితే సాయిబాబా కావాలని ఎప్పుడూ మహిమలు ప్రదర్శించలేదు, భక్తులను ఆకట్టుకోవాలని మాయలూ చేయలేదు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి మాత్రమే తన దివ్యశక్తులను ఉపయోగించారు. అందుకే ఆయన దేవుడయ్యాడు. మరణం తర్వాత కూడా కోట్ల మందికి ఇలవేల్పుగా మారాడు. మన పుణ్యభూమికి వేదభూమని మరో పేరుంది. సభ్యత, సంస్కృతి వేల సంవత్సరాల నుంచే పరిడవిల్లాయి. వేదాలను, వాటి భావాలను తెలుసుకోవాలంటే అవి అంత సులభంగా అర్థమయ్యేవి కాదు. వాటి అర్ధతాత్పర్యాలు తెలియచేయటానికి మనకు యోగ్యుడైన గురువు కావాలి. మరి అలాంటి సిసలైన గురువెవరంటే, మనలోనే వెలుగుతున్న జ్ఞానజ్యోతి పైనున్న మాయనే పొరలను తొలగించి జ్ఞానజ్యోతిని దర్శింపజేసేవాడే గురువు. అటువంటి ఉత్తమమైన మార్గమును చూపినవాడే నిజమైన గురువు. ఆనాడే దేశంలో ఎందరో గురువులు, మహానుభావులు వారికి తెలిసిన ధర్మాలు చక్కగా చెప్పేవారు. అయితే బాబా ఉపన్యాస రూపంలో కాకుండా చేతల ద్వారా అందరికీ మంచి చెడులను తెలియజేశారు. అందుకే ఆయన, మీరు ఎవరినైనా కొలవండి, ఎవరినైనా పూజించండి, ప్రేమ, శాంతి, ధర్మంగా జీవించండి అంటూ సూత్రీకరించారు. సత్కర్మలను ఆచరించి చూపించాడు కాబట్టే సాయినాథుడు సద్గురువయ్యాడు. సాయిబాబా భక్తులు, అనుచరుల కథనాల్లో ఎన్నో సాయి మహిమలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. సాయి దివ్య అద్భుతాలన్నింటినీ కలగలిపి హేమాండ్ పంత్ సాయి సచ్చరిత్రలో వివరంగా ప్రస్తావించారు. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయటం, ఖండయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, గాలిలో తేలి ఉండడం, ప్రకృతి శక్తులను నియంత్రించటం, భక్తుల మనసుల్లోని విషయాలు తెలుసుకోవటం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియచేయటం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని. భక్తులను రక్షించే క్రమంలో బాబా ఎన్నోసార్లు గాయపడ్డారు. సుదూరాన ఉన్న భక్తుల్ని రక్షించటానికి తాను గాయాల పాలయ్యాడు. తన ప్రియ భక్తుడి క్షయవ్యాధిని నయం చేయటానికి ఆ వ్యాధిని తాను స్వీకరించారు. ఇలా సాయిబాబా చేయని అద్భుతం లేదు, చూపించని మహిమ లేదు. మానవులనే కాదు, జీవులన్నింటినీ సమానంగా చూడాలని చెప్పుకొచ్చారు. ప్రియ స్నేహితుడు శ్యామసుందర్ గుర్రం విషయమైనా శ్యామకు తగిలిన దెబ్బల్ని తాను స్వీకరించారు. తన ప్రియ భక్తురాలు తనకు రొట్టెలు తెస్తూ దారిలో ఆకలిగొన్న సునకానికి ఓ రొట్టె పెట్టి వస్తుంది. తీరా ఆమె బాబా దగ్గరకు వచ్చేసరికే తన ఆకలి తీరిందని చెప్పి ఆమెకు జ్ఞానబోధ చేశారు. మరో ప్రియభక్తుని ఉబ్బసవ్యాధిని తగ్గించటానికి పిల్లి రూపంలో రోజూ వెళ్లి వాళ్ళింట్లో పెరుగు తాగేస్తూ వచ్చేవారు. ఒకవేళ సాయినాథుడు సామాన్య మానవమాత్రుడే అయితే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. తపశ్శక్తితో ఇలాంటి అద్భుతాలు చేయగలిగిన వాళ్లు ఉన్నా మరణానంతరం వారి శక్తులు అదృశ్యమైపోతాయి. కానీ సాయిబాబా మహిమల గురించి చెప్పుకుంటూ వెళితే, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో భక్తులు తమ జీవితాల్లో జరిగిన అద్భుతాలకు సాయి కృపే కారణమని స్పష్టంగా చెప్పుకొస్తున్నారు. షిరిడీ సాయి కరుణే తమను కాపాడుతూ వస్తోందని చెప్తారు. బాబా ఎల్లప్పుడూ భక్తుల పక్షపాతి అని, వారు భక్తితో ఏదడిగినా కాదనరని అంటారు. అందుకు నిదర్శనాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే ఆ సద్గురు సాయినాథ్ మహారాజుని మనసారా స్మరిస్తూ సాయిలీలామృతాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ దివ్యమంగళ చరితాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారు. తన్మయత్వంతో స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం అంటూ ఆలపిస్తారు. ఆయన కరుణా కటాక్షాల కోసం ప్రార్థిస్తారు. షిరిడి క్షేత్రంలో అడుగుపెట్టిన వారికి భయం ఉండదని అభయమిచ్చారు సాయి. అంతటి పవిత్ర క్షేత్రంలో ఇప్పుడు ఏడాది పాటు మహాసమాధి మహోత్సవాలు జరగబోతున్నాయి.
ఈ ఏడాది మొత్తం జరిగే ఉత్సవాల్లో ఒక్కరోజైనా పాల్గొనేందుకు కోట్ల మంది భక్తులు షిరిడీ వైపు పయనమవుతున్నారు.